ఇదొచ్చేసి ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్నమాట. మంగళగిరి హెడ్ క్వార్టర్స్, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో కట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. చూడవచ్చు ఇదొచ్చేసి పై డేటా సెంటర్. అప్పుడు లోకేష్ గారి సౌజన్యంతో 150 కోట్లు పెట్టుబడులతో వచ్చింది ఇది మంగళగిరికి. ఇది మంగళగిరి ఐటీ పార్క్లోని ఒక డేటా సెంటర్ అన్నమాట, 5 డేటా సెంటర్ 150 కోట్లు పెట్టుబడులతో వచ్చింది. చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి వీసాఫ్ట్ టెక్నాలజీస్ మంగళగిరి ఐటీ పార్క్లో ఉంది. అవన్నీ కూడా వేరే వేరే ఐటీ కంపెనీలు హైదరాబాద్ తరహాలో ఉంటాయి, మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి ఫైకేర్, అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కార్పొరేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇది. ఇవన్నీ కూడాను లోకేష్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉన్నప్పుడు ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించడానికి నెలకొల్పబడినవి. ఎలక్ట్రానిక్స్ ఐటీ పార్క్ మంగళగిరి, ది లిండే గ్రూపు. ఇదొక డేటా సెంటరు మంగళగిరి ఐటీ పార్క్లోనే. ఇది దాదాపు 200 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పబడింది ఇక్కడ. ఏపీఐఐసి అనదర్ సైడ్ నుంచి అన్నమాట ఇది ఇంకో గేట్. ఐహెచ్సి కార్పొరేట్ ఐటీ పార్క్లోనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానుకొని పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన G+3 గృహాలు మీరు చూడవచ్చు ఐటీ పార్క్లోనే. క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, మరి అప్పట్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు కూడా ఒక స్టేడియం ఉండాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పి మంగళగిరిలో నవ్వులూరు గ్రామంలో చేపట్టిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 2019లోనే ఇందులో టీమిండియా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా జరిగినాయి. చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేట్, అదేమో అసెంబ్లీ మెయిన్ గేటు, ఇదేమో మండలి మెయిన్ గేటు, శాసనసభ శాసన మండలి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, లోపల రానివ్వట్లేదు వీడియోలు తీయడానికి. ప్రస్తుతం మనం ఉన్న VIT AP యూనివర్సిటీ.